ఎంఏ చేశారు ఎకనామిక్స్, మంచి డిసిప్లిన్. ఫర్దర్గా దాంట్లో ఉన్న పిహెచ్డి చేసి అటువైపే ఉన్న టీచింగ్ సైడ్ వెళ్ళటం, లేకపోతే రీసెర్చ్ సైడ్ వైపు వెళ్ళటం, అలాంటి ఆలోచన ఉందా? లేకపోతే యూ వాంట్ టు సెటిల్ డౌన్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ లైక్ అలాగనా? పిహెచ్డి చేయాలనే ఆశ ఉండేదండి. నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత కూడా పిహెచ్డి చేద్దామనే ఒక ఆలోచనతోనే నేను యూనివర్సిటీకి వెళ్ళి ఒక పుష్పేష్ గారు అని ఒక ప్రొఫెసర్ని కూడా కలిసి వచ్చాను. సో దాని తర్వాత బిజీ లైఫ్ కదండి, నాకు పేరెంట్స్ లేరు, అంటే ఎకనామికల్గా నేను ఇన్కమ్ వస్తేనే, యా నేను ఎవ్రీ మంత్ నాకు ఇన్కమ్ వస్తేనే నేను సర్వైవ్ అవ్వగాను, బికాస్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ రెంటెడ్ హౌస్, రెంటెడ్ హౌస్ కానీ మెయింటెనెన్స్ కానీ. అందువల్ల నేను పోస్ట్ పోన్ చేసుకున్నాను. నేను ఫైనాన్షియల్గా కొంచెం సెటిల్ అయినాక పిహెచ్డి చేస్తాను. టీచింగ్కి వెళ్ళాలని ఒక ఆశ అయితే కాదు, కానీ సివిల్స్లో కూడా మంచి ర్యాంకులు సంపాదించిన ట్రాన్స్జెండర్స్ ఉన్నారండి, ఉన్నారు. ఎందుకు తమిళనాడులో ఒక ఎస్ఐగా జాబ్ చేస్తున్నారు, ప్రతికా యాష్ నేను ఒక ట్రాన్స్. ఇప్పుడు ఏంటంటే అన్ని రంగాల్లో కూడా మేమున్న మేము ఏదైనా చేయగలమని ముందుకు వస్తున్నారు. లాయర్స్ ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారండి. ఆపర్చునిటీస్ వస్తున్నాయి కొన్ని చోట్ల. ఒకప్పుడు అంటే కమింగ్ డేస్లో ట్రాన్స్జెండర్స్కి మంచి అవకాశాలు ఉండే పరిస్థితి ఉంటుందా? నెమ్మ నెమ్మదిగా ఆ బ్లేమ్ ఒకటి పడింది కదా, బ్లేమ్ చెరిపేసుకుని నెమ్మదిగా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటారా? డెఫినెట్లీ ఉందండి, కాకపోతే ఇట్ విల్ టేక్ టైం, చాలా టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. ఎందుకంటే బట్ మార్పు కూడా చాలానే వచ్చింది కదా, మార్పు చాలా వచ్చింది 30 ఏళ్లతో పోలిస్తే. కమ్యూనిటీ వాళ్ళు కూడా బయటికి రావడానికి కొంచెం భయపడుతున్నారు. ఇప్పుడు జాబ్ అంటున్నారు, నేను వెళ్తాను, కొన్ని రోజుల తర్వాత అక్కడ డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తే మళ్ళీ నేను బ్యాక్ రావాల్సి వస్తుందేమో అని భయపడేస్తే వాళ్ళు రావట్లేదు. ఇంక కమింగ్ డేస్లో మనకి అన్ని చట్టాలు వచ్చేసి అందరికీ గౌరవంగా బ్రతికే హక్కు ఉందండి. మన భారత రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారు ప్రతి పౌరునికి కూడా సమానమైన హక్కు ఇచ్చాడు. మాకు కూడా సమానమైన హక్కు ఉంది, వీ హ్యావ్ రైట్స్ టు లీవ్ అవర్ రెస్పెక్టబుల్ లైఫ్. ఇప్పుడు బెగ్గింగ్ సెక్స్ వర్క్ వెళ్తే ఏ చిచ్చిచ్చా చేదరింపులు చేతికారాలి, అదే ఒక జాబ్ చేసుకుని గౌరవంగా బతికితే మేడం మేడం అంటారు, మంచి గౌరవం అనేది ఉంటుంది. సో వాళ్ళు కూడా బయటికి రావాలనే ఒక ఆశ. కమింగ్ డేస్లో చూద్దాం.